రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ రైతు భరోసా కేంద్రంలోనే వ్యాపార భరోసా పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేస్తారని నెల్లూరు జిల్లా వ్యాపార అధికారి జోష్న తెలిపారు. వింజమూరు మండలంలోని స్థానిక రైతు భరోసా కేంద్రంలో జిల్లా వ్యాపార అధికారి జోష్న రైతులకు బుసారా పరీక్షలపై అవగాహన కల్పించారు. అనంతరం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విఏఏలకు ల్యాబ్ టెస్ట్ చేసేందుకు డెమోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రతి ఒక్కరూ కూడా బుసారా పరీక్షలు చేసుకొని భూమికి అనుకూలమైన పంట వేసుకొని అధిక దిగుబడులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నాగేంద్ర ప్రసాద్, ఓంకారం నారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కారణం ఇంజమూరు మండలంలో రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు భూసార పరీక్ష ప్రాధాన్యత గురించి తెలియజేయడం కోసం రావడం జరిగింది. భూసార పరీక్ష కేంద్రంలో ముగ్గురం వ్యవసాయాధికారులం పనిచేస్తున్నాము. అందరం కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఇక్కడ పనిచేస్తున్న వ్యవసాయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఈరోజు మినీ ల్యాబ్ అంటే మృద పరీక్ష ద్వారా భూసార పరీక్షలు ఎలా మనం టెస్టింగ్ చేయాలనేది ఇక్కడ డెమో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంజమూరు మండలంలోని మిగతా 4 మండలాలు వింజమూరు, కలిగిరి, అలాగే జలదంకి, కొండాపురం 4 మండలాల నుంచి ఇద్దరిద్దరు ఏఏలకి వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే రైతులకి భూసార పరీక్షలు ఎందుకు నిర్వహించుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలు తెలియజేశాము. అలాగే ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఏ పంటకైతే ఎంత లోతులో భూసార మట్టి శాంపిల్ కలెక్ట్ చేయాలనేది తెలియజేయడం జరిగింది. అలాగే ఈ ఉద్యాన శాఖ పంటలైన జామ అలాగే అరటి, నిమ్మ అన్నిటికి కూడా అడుక్కొక శాంపిల్ లెక్కన తెచ్చి ఇస్తే మన అనాలిసిస్ చేస్తామని తెలియజేశాము. నెల్లూరు భూసార పరీక్ష కేంద్రంలో భూసార పరీక్షలు అలాగే నీటి శాంపిల్స్ అంటే బోర్ వాటర్ కానీ కాలువనీళ్ళు కానీ ఏదైనా కూడా శాంపిల్ తెచ్చిస్తే అనాలిసిస్ చేసి ఒక రోజులో ఇవ్వడం జరుగుతుంది. మట్టి శాంపిల్స్ అయితే మ్యాక్సిమం 1 వీక్లో రిపోర్ట్ ఇస్తామండి ల్యాబ్లో. ఇక్కడ డిపార్ట్మెంట్ ద్వారా ఇకపై రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాల్లోనే ప్రస్తుతం విత్తనాలు అలాగే ఎరువులు సరఫరా చేయడం జరుగుతూ ఉంది ప్రస్తుత గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం. అలాగే రాబోయే రోజుల్లో భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల్లోనే మండలాల్లోనే పూర్తయితే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. ఇది వీటి వల్ల ఏంటంటే కనీసం వారం రోజుల్లో రిపోర్ట్ వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది. తద్వారా రైతులకు కూడా ఎక్కువ అవగాహన పెరుగుతుంది. అసలు ప్రాముఖ్యత కూడా ఎందుకు మట్టి పరీక్ష చేయించుకోవాలో, దానివల్ల ఉపయోగం ఏంటనేది ఎక్కువ మంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నారు.